స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. జనరల్ గా ఐవీఎఫ్ అనగానే మనకు చాలా మిత్స్ ఉంటాయి. అసలు ఐవీఎఫ్ అంటే టెస్ట్ బేబీయా, టెస్ట్ లో బేబీ పుడుతుందా, లేదంటే ఇది ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కదా, అసలు ఇది న్యాచురల్ ఏనా, న్యాచురల్ బర్త్ వస్తుందా, లేకపోతే ఇక్కడ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, 100% బెడ్రిడెడ్ అయిపోవాలా, అంటే డాక్టర్ దగ్గరే ఉండి ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా డాక్టర్ సూపర్విజన్లోనే చూసుకోవాలా. సో మనకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని ఏది నిజం, ఏది మిక్స్, ఏది ఫ్యాక్ట్స్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనం ఈరోజు డాక్టర్ అనురాధ గారి దగ్గరికి వచ్చేసాము. తను ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అనమాట. సో ఆవిడతో మాట్లాడి మనం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ రోజు అయితే మనం అను టెస్ట్ బేబీ సెంటర్కి వచ్చేసాము. తనతో మాట్లాడి మనకు ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ టెస్ట్ బేబీ అండ్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం మీ మ్యామ్తో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్. జనరల్గా టెస్ట్ ట్యూబ్ బేబీ అనగానే బేబీ టెస్ట్ ట్యూబ్లో పుడుతుందా, లేదా టెస్ట్ ట్యూబ్లో బేబీని ఫామ్ చేస్తారా అనే ఒక డౌట్ ఉంటుంది. అది మిత్ లేదా ఫ్యాక్ట్ అనేది కొంతమందికి తెలీదు ఇంకా. అసలు యాక్చువల్గా ఏంటి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే? ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ 1978లో తన పేరు లూయీ బ్రౌన్ జన్మించింది. ఆ రోజుల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్కి టెస్ట్ ట్యూబ్లు వాడేవాళ్ళు. అంటే అండాన్ని కణాన్ని టెస్ట్ ట్యూబ్లో మిశ్రమం చేసి దెన్ తయారైన పిండాన్ని కూడా టెస్ట్ ట్యూబ్లోనే కల్చర్ చేసేవాళ్ళు. దాని తర్వాత తయారైన పిండాన్ని గర్భసంచిలోకి చేర్చడం జరిగేది. సో టెస్ట్ ట్యూబ్లో ఎంబ్రియో ఫామ్ అయ్యేది కాబట్టి దాన్ని సింపుల్గా లేమెన్స్ టర్మ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నిక్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, ల్యాబ్లో ప్రొసీజర్స్లో మార్పులు వచ్చినాయి. సో ఇంకొంచెం కన్వీనియంట్ వేలో కొంచెం ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవడానికి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో కాకుండా పెట్రీ డిష్లో ఎంబ్రియోస్ని కల్చర్ చేస్తారు. కానీ అదే పేరు టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అనేది ఇప్పటికీ మనం దాన్ని వాడుకలోకి తెచ్చుకుంటాం. ఓకే మ్యామ్, జనరల్గా టెస్ట్ బేబీ ప్రాసెస్ అంతా ఆర్టిఫిషియల్ అని అంటూ ఉంటారు. సో ఇది న్యాచురల్ బర్త్కి దీనికి మన డిఫరెన్స్ ఉంటుందా, అంటే నిజంగానే ఇది ఆర్టిఫిషియలా, లేదంటే దీన్ని న్యాచురల్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చా? నిజం చెప్పాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ కాదు. అయితే కొన్ని రిలీజియన్స్లో ఇంకా కూడా టెస్ట్ ట్యూబ్ బేబీని అలౌ చేయరు కొన్ని రిలీజియన్స్లో. కానీ మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ అండ్ చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో జరిగేది ఏంటంటే మనం అండాశయం నుంచి అండాలు సేకరించి భర్త వీర్యకణాలతో మనం ల్యాబొరేటరీలో ఎంబ్రియోని తయారు చేస్తాం. తయారైన పిండాన్ని మనం ఎక్కువ రోజులు ల్యాబ్లో ఉంచుకోలేము, మ్యాక్సిమం 5 డేస్, మరీ అవసరమైతే 6 to 7 డేస్. దాని తర్వాత ఎంబ్రియో అనేది ఐదర్ మనం ఫ్రీజ్ చేయాలి, లేకపోతే స్త్రీ గర్భసంచిలో కన్నా మనం మార్పిడి చేయాలి. సో ప్రెగ్నెన్సీ అంతా వచ్చేది స్త్రీ గర్భసంచిలోనే న్యాచురల్గానే. సో ఓన్లీ మనం పిండం తయారీ వరకు మాత్రమే ల్యాబొరేటరీలో చేస్తున్నాం. సో ఇది ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ కాదు, దీన్ని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అని అంటారు. అంటే మనం నేచర్ని ఇంకొంచెం అసిస్ట్ చేస్తాం, కొంచెం సహాయపడుతున్నాం ప్రెగ్నెన్సీ రావడానికి, అంతేగాని ఇది ఆర్టిఫిషియల్ మాత్రం కాదు. టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది 100% సేఫేనా, లేకపోతే అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది టెస్ట్ ట్యూబ్ బేబీలో? 100% సక్సెస్ రేట్ కానీ సేఫ్టీ కానీ ఏ విధంగా ఉంటాయి మ్యామ్? ఏ ట్రీట్మెంటు ప్రపంచంలో ఇంతవరకు 100% సేఫ్, ఏ ప్రాబ్లమ్ రాదు అనేది ఎవరికి ఎప్పుడు ఏది చెప్పలేము. అండ్ ఇన్ఫర్టిలిటీకి వచ్చే దంపతులు చాలా వరకు హెల్దీగా ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. సో మనం చూడాల్సిందంటే ఐవీఎఫ్ వాళ్ళు కొత్తగా మొదలుపెట్టలేదు, దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్, 45 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మేము మొదలుపెట్టే 1994లో స్టార్ట్ చేసాం. 1995లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ మా క్లినిక్ ద్వారానే వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేసే ఈ ట్రీట్మెంట్స్లో మనకు అర్థమయ్యేది సేఫ్ ట్రీట్మెంట్ కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఈ ట్రీట్మెంట్ నడిచేదా, అది ఎప్పటికో ఆగిపోయి ఉండేది. అండ్ చాలా రీసెర్చ్లు, చాలా స్టడీస్ దీని గురించి జరుగుతున్నాయి. ట్రీట్మెంట్ డ్రగ్స్లోనూ అలాగే ప్రోటోకాల్స్లోనూ అండ్ టెక్నిక్స్ ల్యాబొరేటరీలో, సో దట్ మనకి బేబీస్కి వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అలాంటి చాలా టెక్నిక్స్లో మార్పులు వచ్చినాయి. సో ఇవన్నిటి వల్ల ఇది ఐవీఎఫ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా సేఫే. అలానే అసలు కొంత కూడా రిస్క్ లేదు, 0% రిస్క్ అనేది మనం అలా చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఇట్స్ అ సేఫెస్ట్ ట్రీట్మెంట్. అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా అనేది కూడా మేము కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి
ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్నప్పుడు వద్దని కూడా చాలా సిట్యుయేషన్స్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఐవీఎఫ్ అనగానే ఇంకా మనం పిండ మార్పిడి చేస్తున్నాం, ల్యాబ్లో అంతా తయారైపోతుంది, మీరు గర్భసంచిలోనే కదా పెట్టేది, మరి అంత పెట్టినప్పుడు మరి అంత ఖరీదైన ట్రీట్మెంట్ చేసినప్పుడు గర్భం ఎందుకు రాదు అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మరి మనం అంతా ఎంబ్రియో డెవలప్ చేసి యూటరస్లో పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు మ్యాక్సిమం ఉండేది 40% మాత్రమే. అంటే ఏంటి, 60%లో మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసి అంతా బాగుంది అనుకున్నాకే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, అంటే ఎంబ్రియోస్ రిజెక్ట్ అయిపోవచ్చు ఆర్ ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. సో ఇది 100% సక్సెస్ రేట్ అనేది మనం ఐవీఎఫ్లో అలా చెప్పలేము. కానీ మనకి ట్రీట్మెంట్ వరకు అంతా బాగా జరిగి ఎంబ్రియోస్ బాగానే డెవలప్ అయ్యి యూట్రస్ బాగుంది, హెల్దీ కండిషన్లో ఉన్నాయి మిగతా ఎన్వైరన్మెంట్ అంతా అని అనుకున్నప్పుడు మనం ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ చాలామందికి ఏదో ఒక సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యామ్, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఒకసారి సక్సెస్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ ఏం ప్రాసెస్ అంటే జరుగుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ప్రాబ్లం ఏంటంటే చాలామంది దంపతులు ఐవీఎఫ్ మొదలు పెట్టేటప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చాలా హోప్తో మొదలు పెడతారు. అయితే మనం దాన్ని రాకపోతే సిచ్యువేషన్ ఏంటి, మనం 60%లో వచ్చినా దాన్ని ధైర్యంగా తట్టుకోగలం అనుకున్నప్పుడు ఇవన్నీ ముందుకెళ్ళాలి. కానీ ప్రయత్నం చేస్తేనేగా మనకు ఆ 40% అవకాశాలు ఉండేవి. సో ప్రెగ్నెన్సీ రాకపోయినా మనం సేమ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని మళ్ళీ మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకసారి రాలేదు కాబట్టి తర్వాత రాదు అని అలా ఏమీ ఉండదు. సో ఇది ఇట్స్ నాట్ ఎ లాస్ట్ రిసార్ట్. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడే చేయించుకోను ఎందుకంటే ఇది లాస్ట్ ట్రీట్మెంట్ కదా, మళ్ళీ నాకు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రాకపోతే నేనేం చేయాలి తర్వాత అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఐవీఎఫ్ లాస్ట్ రిసార్ట్ కాదు, ఇది ఫస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ అని అనుకోవచ్చు. మనకి చిన్న వాటిలో కానప్పుడు ఇది బెటర్ ట్రీట్మెంట్. అండ్ ఒకసారి కాకపోయినా వాళ్ళకి ఐవీఎఫ్లో మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్టడీస్లో చూసింది ఏంటంటే 3-4 times ఆఫ్ ఐవీఎఫ్ చేసినప్పుడు 100లోంచి 80-90 మందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఏదో ఒక సైకిల్లో జరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, ఒక 100 మంది దంపతులు ఐవీఎఫ్ కనుక 3-4 సార్లు చేసుకుంటే ఆ 100లోంచి 80% దంపతులకి ఏదో ఒక సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా లెక్క అనమాట. ఇప్పుడు యూకేలో ఒక లార్జ్ స్టడీ జరిగింది, దానిలో మనకు అర్థమైంది ఏంటంటే 7 ఐవీఎఫ్ సైకిల్స్లో ఆల్మోస్ట్ 80%కి ప్రెగ్నెన్సీ వస్తుంది అని. అంటే ఇన్నేసార్లు ఐవీఎఫ్ చేయాలి, ఇంతకంటే ఎక్కువ చేయకూడదు అనే లిమిట్ అలా ఏం లేదు. మన అవకాశం ఉన్నప్పుడు, పాసిబిలిటీ ఉన్నప్పుడు, మనకి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఒకసారిలో రాలేదు కదా అని నిరాశ చెందకూడదు. ఓకే, సో ఈ ఐవీఎఫ్ అనేది ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటారు, ఎన్ని సైకిల్స్ వరకు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ని మనం ప్రాసెస్ చేయొచ్చు? ఫస్ట్ టైంలో ప్రెగ్నెన్సీ రాకపోయినా 3-4 సైకిల్స్లో చాలామందికి వస్తుంది. సో మనం ఒకసారి కాకపోతే ఇంకోసారి ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఇన్నేసార్లు చేయాలని లేదు. అయితే మనం చూడాల్సింది ఏంటంటే, సపోజ్ 3-4 times ట్రై చేసాము అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకొంచెం ఛాన్సెస్ పెంచుకుందాం అని అనుకున్నప్పుడు వేరే పద్ధతుల గురించి కూడా ఆలోచిస్తారు. అంటే ఇంకా వేరే పద్ధతులు అంటే మరి అది అండం వల్ల రావట్లేదా, కణంలో ఏదైనా ఫాల్ట్ ఉందా, ఎంబ్రియో డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, మరి యూట్రస్లో ప్రాబ్లం ఉందా. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ మన కొన్ని కనుక్కోగలం, కొన్ని కనుక్కోలేకపోవచ్చు. సో 3-4 times ఐవీఎఫ్ చేసి ఇంకా దంపతులు కూడా ఇంకా విసిగిపోతారు, వాళ్ళకి ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి ఛాన్సెస్ పెంచుకోవటానికి ఆల్టర్నేట్ పద్ధతులు, అంటే డోనర్ ఎగ్కి వెళ్ళటం కానీ డోనర్ స్పర్మ్కి, డోనర్ ఎంబ్రియో ఆర్ సరోగేసీ ట్రీట్మెంట్స్ అని అంటాం. సో వీటి వల్ల కొంత అవకాశాల్లో మనకు మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టెస్ట్ బేబీ అనగానే ఇంకొక మిత్ ఏంటంటే, డోనర్ స్పర్మ్ ఏమైనా యూజ్ చేస్తారా టెస్ట్ బేబీ ప్రాసెస్లో? ఒకవేళ డోనర్ స్పర్మ్ని కనుక యూజ్ చేయాల్సి వస్తే అది ఎలాంటి సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది? అది చాలామందికి వచ్చే సహజమైన క్వశ్చన్, డౌట్. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ అనగానే అది నా అండాలు కాదేమో లేకపోతే నా కణాలు కాదేమో అని చాలామంది అనుకుంటారు. అయితే దీనిలో డోనర్ స్పర్మ్ని వాడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మనకి ఉన్న అడ్వాంటేజ్ ఐవీఎఫ్లో ఏంటంటే, నార్మల్ ఐవీఎఫ్లో మనం ఒక అండంతో పాటు దాదాపుగా 1-1.5 మిలియన్ బాగా కదలికున్నవి మనం పెట్రి డిష్లో ఎగ్తో పాటు వదిలేస్తే అది దాని తగ్గది ఫర్టిలైజ్ చేస్తాయి. సో మనకి 1 మిలియన్ కౌంట్ కూడా మంచివి లేవు అనుకున్నప్పుడు
ఇక్సీ పద్ధతి అని అంటాం, ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. అంటే ఒక సింగిల్ కణాన్ని నీడిల్లోకి తీసుకుని ఎగ్లోకి ఇంజెక్ట్ చేయటం. సో దానికి తక్కువ కణాలు ఉన్నా చాలు. అంటే మనం ఒక కణం ఒక అండంకి ఉపయోగిస్తాం. మాకైతే కొన్ని సిట్యుయేషన్స్ ఎలా వచ్చినాయి అంటే 9 ఎగ్స్ వచ్చినాయి, 8 కణాలు ఉన్నాయి. సో అట్లా ఉండి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అస్సలు కణాలు లేని పరిస్థితి కూడా కొంతమందికి ఉండొచ్చు. అప్పుడు టెస్టిస్ నుంచి మనం స్పెర్మ్ని తీసి వాటిని మెచ్యూర్ చేసి ఫ్రీజ్ చేసుకుని దాన్ని కూడా వాడటం జరుగుతుంది. సో డోనర్ కణాలు అనేవి వీటిలో మామూలుగా అవసరం ఉండదు. కానీ కొన్ని సిట్యుయేషన్స్లో డోనర్ స్పెర్మ్ వాడటం అనేది అవసరమైతే జరుగుతుంది. అది ఎప్పుడు అంటే దంపతులు ఇద్దరు ఒప్పుకొని దానికి సంతకాలు పెట్టుకుని దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నప్పుడే ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేంటంటే మనకి అసలు మన స్పెర్మ్ అసలు టెస్టిస్లో కూడా లేవు అని అనుకున్నప్పుడు, లేకపోతే నాకు పెద్ద పద్ధతులు వద్దు, ఐవీఎఫ్ ఎప్పుడు తక్కువ కణాలు ఉన్నప్పుడు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉంటాయి. కానీ తక్కువ కణాలు ఉన్నప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో ఐయుఐలో వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి డోనర్ స్పెర్మ్తో ఐయుఐ ట్రీట్మెంట్స్ అనేది చేయించుకుందాం, మాకు అప్పుడే ఐవీఎఫ్ వద్దు అనుకున్న వాళ్ళల్లో కూడా డోనర్ స్పెర్మ్ వాడటం జరుగుతుంది. సో అది కొన్ని సిట్యుయేషన్స్లో అవసరమైనప్పుడు మాత్రమే వాడతామన్నమాట. ఓకే. సో ఇలా ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా మ్యామ్, ఐవీఎఫ్ అనేది శాంపుల్ కలెక్షన్, ఫీమేల్ నుండి శాంపుల్స్ తీసుకోవడం, మేల్ నుండి శాంపుల్స్ తీసుకోవడం, వాటిని ఫ్రీజ్ చేయడం, సో ఇదంతా ప్రాసెసింగ్ కదా. సో ఈ శాంపుల్స్ ఏదైనా మిక్సప్ అయ్యి వేరే వాళ్ళ శాంపుల్స్ తోటి మిక్సప్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ అలా కాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇదంతా ట్రీట్మెంట్స్ హ్యూమన్స్ ద్వారానే జరుగుతుంది. సో హ్యూమన్ ఎర్రర్ అనేది ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది. కానీ ఇలాంటి రిస్క్లు ఉండొచ్చు అనే భయంతోనే లాబొరేటరీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో మనం ఒక్కొక్కసారి న్యూస్ పేపర్లో చూస్తాం, వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇద్దరు కమలలు పుడితే ఒక బ్లాక్ బేబీ ఒక వైట్ బేబీ పుట్టినట్టుగా కూడా అలాంటి పిక్చర్స్ చూస్తుంటారు. సో అది చూడగానే ఇంకా మన వాళ్ళందరికీ మనకి ఆ భయాలన్నీ కూడా మొదలవుతాయి. సో రిస్క్ అనేది కొంతవరకు ఉంటుంది. కానీ మనం దానికి తగు జాగ్రత్తలు లాబొరేటరీలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి శాంపుల్కి లేబులింగ్ జరుగుతుంది. ఇప్పుడు అండం తీసుకోగానే అండానికి యూజ్ చేసే ప్రతి ట్యూబ్లోనూ దానికి లేబులింగ్ ఉంటుంది, అలాగే బార్ కోడింగ్ ఉంటుంది. స్పెర్మ్ మనం తీసుకోగానే కూడా దానికి లేబులింగ్ ఉంటుంది. అండ్ డబుల్ చెక్కింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ మిశ్రమం జరిగేటప్పుడు యూజువల్గా లాబొరేటరీలో మన మెయిన్ ఎంబ్రియాలజిస్ట్తో పాటు వేరే ఎంబ్రియాలజిస్ట్లు కూడా ఉండి వాళ్ళు క్రాస్ చెకింగ్ అని చేస్తారు, డబుల్ చెకింగ్ అని అంటారు. సో ప్రతి స్టెప్లోనూ ఆ డబుల్ చెకింగ్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్స్ అని కూడా అంటారు. సో అవన్నీ కూడా వాడటం వల్ల ఇంకొకటి వాడకుండా దానిలో ఆల్రెడీ సిగ్నల్స్ వస్తాయి. సో మన సో దట్ ఇట్ వాన్స్ యు ఇది చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు. సో మనం అసలు దానికి ముందే మనం అన్నీ ఆ డబుల్ చెకింగ్ అవన్నీ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుని జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మమ్మల్ని ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు నాకు అసలు ఐయుఐ వద్దు, ఐవీఎఫ్ వద్దు, ఎందుకంటే మా ఆయనకి భయం ఇంకైనా వేరే కణాలు వాడతారేమో అని. సో వేరే కణాలు అనేది వాడటం అనేది జరగదు. అండ్ మీకు ఒకవేళ కనుక మిక్సింగ్ గురించి కనుక భయం ఉంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ అన్ని స్టెరైల్ కండిషన్స్ పాటిస్తే కావాలంటే లాబొరేటరీలోకి రావచ్చు, రావచ్చు, వచ్చి చూడొచ్చు, చెక్ చేయొచ్చు. బట్ అవన్నీ అవసరం ఉండదు, అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే. అదర్వైజ్ నార్మల్గా ఈ అన్ని పద్ధతుల్ని పాటిస్తానే ఐవీఎఫ్ ల్యాబ్లో జరుగుతుంది. మ్యామ్, ఐవీఎఫ్ ప్రాసెస్లో వాళ్ళు ఇంత ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు అంటే ఇంత మనీ ఖర్చు పెడుతున్నాం కదా, మరి మేము మా బేబీని సెలెక్ట్ చేసుకోవచ్చా? అంటే అబ్బాయి కావాలా లేదా అమ్మాయి కావాలా మేము సెలెక్ట్ చేసుకోవచ్చా జెండర్ సెలెక్షన్? లేదా మాకు ట్విన్స్ కావాలి ఒకే కాన్పులో, మళ్ళీ మళ్ళీ మేము వెళ్ళలేము, ఒకే సార్ మాకు ఇలా కావాలనే ఆప్షన్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చా? కొంతవరకు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మాకు ట్విన్స్ కావాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రెండు పిండాలని మార్పిడి చేస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలు 40-45% వరకు ఉంటుంది. గర్భం వస్తే 10-15 మందికి, అందరికీ రెండు చేయగానే గర్భం వస్తుందని లేదు, వచ్చినప్పుడు 10-15%కి కవలలు కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నాకు సింగిలే కావాలి, ట్విన్స్ వద్దు, అండ్ ఎనీవే మనకి సింగిల్ ప్రెగ్నెన్సీనే ఎక్కువ హెల్దీ అనుకుంటాం. సో మనం 1 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఎక్కువ శాతం చిన్న వయసులో ఉన్న వాళ్ళలో ఫస్ట్ టైం చేసేటప్పుడు 1 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం. సో అది మనకి ఆ చాయిస్ ఉంటుంది, మన ఫిజిషియన్తో మాట్లాడి దాన్ని బట్టి ముందుకెళ్ళొచ్చు. మనకు ఉండే భయాలు సందేహాలు చెప్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. మరి జెండర్ సెలెక్షన్ గురించి అడిగారు కదా, అంటే ఇప్పుడు కొంతమంది అంటారు నాకు ఆల్రెడీ 2 బిడ్డకు వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, అమ్మాయి కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. అలాగే మా ఫ్యామిలీలో అందరికీ అమ్మాయిలు ఉన్నారు, నాకు ఒక బాబు ఉంటే బాగుంటుంది అని అడిగే వాళ్ళు ఉంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, జెండర్ సెలెక్షన్ అనేది పాసిబుల్. అంటే మనం ఎంబ్రియోది మనం ఒక సెల్ తీసుకుని దానిలో మనం క్రోమోజోమల్ టెస్ట్ చేయొచ్చు. క్రోమోజోమ్ టెస్ట్ చేసినప్పుడు అది పాప బాబా అనేది మనకి తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
కానీ ఇండియాలో జెండర్ సెలెక్షన్ లీగల్ కాదు కాబట్టి మన దేశంలో ఈ జెండర్ సెలెక్షన్ సెక్స్ సెలెక్షన్ చేయడానికి కుదరదు ఒకవేళ దంపతులు లేదు మా కంపల్సరీగా చేయించుకోవాలి అలాగే ఖర్చైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇంకా ఇప్పుడు వేరే దేశాలకు అంటే కొన్ని దేశాల్లో ఇది రూల్ పర్మిట్ చేస్తుంది వాళ్ళకి లీగల్ అది సో అలాంటప్పుడు కొంతమంది దుబాయ్ వెళ్తారు బ్యాంకాక్ వెళ్తారు ఆర్ యుఎస్ వెళ్తారు సో అట్లా కొన్ని కంట్రీస్లో పర్మిటెడ్ ఎక్కడ అలాంటి స్థలాలకు వెళ్ళి కూడా చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మన కంట్రీలో ఇండియాలో మాత్రం జెండర్ సెలెక్షన్ చేయడానికి లేదు వీల్లేదు మ్యామ్ ఫస్ట్ ఒకవేళ ఒకసారి ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళి వాళ్ళు బర్త్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఒక బేబీ ఉంది నెక్స్ట్ బేబీకి కూడా వాళ్ళు వెళ్ళాలి అలాంటప్పుడు మళ్ళీ ఐవీఎఫ్ఏ చూస్ చేసుకోవాల్సి ఉంటుందా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం ఐవీఎఫ్ ఎందుకు జరిగింది అనే కారణం మీద ఉంటుంది ఇప్పుడు కొంతమందికి స్త్రీలకి సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు ఆర్ కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు సో అలాంటి కొన్ని కారణాలు ఉండటం వల్ల ఐవీఎఫ్ కనుక జరిగి ఉంటే మళ్ళీ నెక్స్ట్ బేబీకి కూడా ఇదే ప్రాబ్లం ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ బేబీకి కూడా ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం పడవచ్చు కానీ ఆల్రెడీ వాళ్ళకి ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు శీతలీకరణ పద్ధతిలో మనం ఒకవేళ కనుక ఉన్న ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దెన్ అప్పుడు మనం ఆ సెకండ్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి చాలాసార్లు సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫ్రోజన్ ఎంబ్రియోస్తో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది దంపతులు ఉంటారు కొన్ని సిట్యుయేషన్స్ అంటే ఇప్పుడు కపుల్ అంతా పర్ఫెక్ట్గా ఉంటారు ఏ ప్రాబ్లం ఉండదు లేకపోయినా గర్భం రాదు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో అలాంటి వాళ్ళల్లో చాలాసార్లు సెకండ్ ప్రెగ్నెన్సీ దానంతరికి వస్తుంది మేము ఎన్నోసార్లు చూసాం ఇప్పుడు ఒక్కోసారి ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రాదు న్యాచురల్గా తర్వాత ఒకటి రెండు నెలల్లో గర్భం వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ బేబీ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన వాళ్ళు అది కూడా ఎట్లా అసలు ఇంకా సంవత్సరం తిరగకముందే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా చాలామందిని చూస్తాం కాబట్టి కంపల్సరీగా ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఐవీఎఫ్కే వెళ్ళాలి అన్నట్టు అలాంటిది ఏమీ లేదు మ్యామ్ ఐవీఎఫ్ ప్రాసెస్లో చాలా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా వీటి వల్ల వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం కానీ అలా ఏముండదా ఇవన్నీ కూడా కొంతవరకు సేఫ్ ఇంజెక్షన్స్ అనుకోవచ్చు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మీనోపాజ్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా వాళ్ళకి ఇట్స్ వెరీ అన్లైక్లీ అంటే ఇప్పుడు నార్మల్గా పుట్టిన సమయంలో బిడ్డకి దాదాపుగా 1 to 2 to 3 million ఎగ్స్తో ఫీమేల్ బేబీ పుడుతున్నాయి ఓవరీలో 2-3 million ఎగ్స్ ఉంటాయి ప్యూబర్టీ వచ్చే టైంకి ఓవరీలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ 1 to 2 million ఉంటాయి దాని తర్వాత నుంచి ఈ అండాల సంఖ్య స్లోగా మెనార్కీ పీరియడ్స్ వచ్చిన సమయం నుంచి ఎవ్రీ మంత్ తగ్గిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఏం జరుగుతుంటే ఒక అండం పెరగాలంటే ఒక 50 to 100 ఫాలికల్స్ డెవలప్ అవటం మొదలవుతాయి మొదలైనాక దాని నుంచి ఒక ఎగ్ మెచ్యూర్ స్టేజ్కి వస్తుంది అంటే ఏంటి ఒక ఎగ్ పెరిగే టైంలో ఆల్మోస్ట్ ఒక 99 eggs వేస్ట్ అయిపోతాయి అది న్యాచురల్గా జరిగే పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఏం జరుగుతుందంటే ఓవరీలో ఎగ్స్ పుట్టుకతోనే తక్కువ ఉండటము కానీ ఆర్ ఎక్కువ ఎవ్రీ మంత్ మనకి నార్మల్గా ఎగ్జాస్ట్ అయ్యేదానికంటే ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి అప్పుడు వాళ్ళకి మిగిలిన నెంబర్ తగ్గిపోతూ ఉండొచ్చు సో అట్లా తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఎర్లీ మెనోపాజ్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ సపోజ్ మనం ఒక స్త్రీకి 50వ సంవత్సరంలో మెనోపాజ్ వస్తుందని అనుకున్నాం అనుకోండి దానికి 13.5 సంవత్సరాలు ముందు నుంచే అండాల సంఖ్యలో తగ్గటం బాగా ఎక్కువ తగ్గటం స్టార్ట్ అవుతుంది షార్ప్ డిక్లైన్ మొదలవుతుంది అంటే ఏంటి 50 సంవత్సరాలకి మెనోపాజ్ వస్తుందంటే 37 సంవత్సరాల నుంచే 37.5 సంవత్సరాల నుంచి ఎగ్ ఫార్మేషను ఎగ్ క్వాలిటీలోను నంబర్లోను తగ్గిపోతాయి కానీ సపోజ్ వాళ్ళకి ఫ్యామిలీలో ఆల్రెడీ రిస్క్ ఉంది ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని అంటాం అంటే మనం వయసు కంటే ముందు 40 సంవత్సరాలకి ముందే ఓవరీస్ ఫెయిల్ అయినప్పుడు అంటే వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్లో కూడా అది రన్ అవుతుంది కొన్నిసార్లు చూస్తాం వాళ్ళ మదర్కి ఎర్లీగా మెనోపాజ్ రావటం సో అది బిడ్డలకు కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది సో సపోజ్ వాళ్ళకి 35కే మెనోపాజ్ వచ్చే పాసిబిలిటీ ఉందనుకోండి ఆర్ 40కే వచ్చే పాసిబిలిటీ ఉంది అంటే దానికి 13.5 సంవత్సరాల ముందు నుంచే ఎగ్స్ తగ్గిపోవటం మొదలవుతాయి సో 40 సంవత్సరాలకి మెనోపాజ్ వస్తుంటే 27 సంవత్సరాలకే ఎగ్స్ తగ్గిపోతున్నాయి సో మనకి ఎగ్స్ అనేవి స్లోగా తగ్గిపోతూ ఉంటాయి సో మరి మనకు ఒకవేళ ఈ ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాం ఇంజెక్షన్లు బోల్డ్ అన్ని ఇస్తాం ఎందుకు ఇస్తాం సో దీన్ని మనకు కొంచెం నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వస్తే బాగుంటుంది అని అనుకుంటాం నిజం చెప్పాలంటే దానివల్ల ఓవరీ ఎగ్జాస్ట్ అవ్వదు మీకు ఆ నెలలో ఎన్ని ఫాలికల్స్ రిక్రూట్ అవుతున్నాయి ఎట్లాగో మీకు 50వ 100వ డెవలప్ అవుతాయి కదా వాటిని మాత్రం ష్రింక్ అవ్వకుండా చనిపోకుండా వాడుకోవటం జరుగుతుంది కాబట్టి ఇంజెక్షన్లు ఇవ్వటం వల్ల మీకున్న ఎగ్స్ అన్ని వాడేస్తాం తొందరగా మెనోపాజ్ వస్తుంది
అని అలాంటిదేం లేదు. అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి వీటన్నిటితోనూ సంబంధం లేకుండానే స్త్రీలలో అండాల సంఖ్య చాలా తొందరగా తగ్గిపోతుంది. సో మరి ఎందుకో తెలియదు, అంటే మనకి అవేర్నెస్ పెరిగిందో తెలీదు, ఆర్ లేకపోతే నిజంగానే దానివల్ల ఫర్టిలిటీ రేట్స్ కూడా డిక్లైన్ అవుతున్నట్టున్నాయి, ఎగ్స్ బాగా తగ్గిపోతున్నాయి. అందుకని కొంతమంది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని వెళ్తున్నారు, అంటే ముందు నుంచి అండాలని ఫ్రీజ్ చేసుకుని తర్వాత గర్భం రావడానికి ఉపయోగించే సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ ఐవీఎఫ్లో మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల ఎగ్స్ తగ్గిపోవటం అలాంటిది ఏమీ ఉండదు.